న్యూ జింగిల్ బెల్ స్కూల్స్ ఏ సెకండ్ హోమ్ ఫర్ యువర్ కిడ్స్ నర్సరీ నుండి 10th క్లాస్ వరకు మా ప్రత్యేకతలు విశాలమైన తరగతి గదులు అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన ఆహ్లాదకరమైన వాతావరణం చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ గేమ్స్ పిల్లలకు స్కూల్ బస్సు సౌకర్యం కలదు వివరాల కోసం డైరెక్టర్ విశ్వప్రగడ సురేష్ ప్రిన్సిపల్ గడియాల విజయలక్ష్మి చౌదరి మా అడ్రస్ శ్రీరామ్ నగర్ 7th రోడ్ ఏలూరు ఫోన్ నంబర్ 0812252529 మరియు 89856-41967 701326535 ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అయినటువంటి ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి బడేటి చంటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ క్రాంతి చాటిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇటువంటి విజన్ అని చెప్పి ఒక విజన్ తీసుకొచ్చారు ఆయన. 20 దేశాలలో ఈ రోజున సాఫ్ట్వేర్ రంగాన్ని కానివ్వండి అన్ని రంగాల్లో మన దేశ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అనైతికంగా మరి ఈరోజు మరి ఈయన అవినీతి చేస్తుంటే గెలిపిస్తారని చెప్పి మేమంతా తెలియజేస్తున్నాం యువత విద్యార్థుల తరఫున. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏలూరు నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ వారికి తెలుగుదేశం పార్టీ మన ప్రియతమ నాయకులు మరి ఈరోజు 25వ రోజు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మరి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే రోజు రోజుకి కూడా ఈ ఉధృతి అనేది నిరసన కార్యక్రమాలు ఉధృతి అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిది అక్రమ అరెస్టే, ఆయన మీద పెట్టిన కేసు ఎత్తివేయాలని చెప్పి యావత్ ప్రజానీకం కూడా గలమెత్తి చెప్తుంది. ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఉందో, మరి లోకేష్ గారు రాజమండ్రి వెళ్తానికి ఆయన పొద్దున్న ఉదయమే బయలుదేరితే మరి ఆయన వెనకాల కాన్వాయిలు వెళ్ళకూడదని చెప్పి, ఆయన వెనకాల జనం ఫాలో అవ్వకూడదని చెప్పి పోలీస్ ఆంక్షలు పెడతాం ఏంటనేది అర్థం కావట్లేదు. అంటే ఈ వైసీపీ ప్రభుత్వంకి భయం పట్టుకుంది. ఎందుకనంటే ప్రజాకర్షణ ప్రజాబలం తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇదంతా కూడా ప్రజలందరికీ తెలిసిపోద్ది, ఇది తెలియకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఆంక్షలు పెడుతూ అలాగే బారికేడ్లు పెడుతూ ఎవరినక్కడ నిలువరిస్తున్నారు. ఎన్ని నిలువరించినా ఎవరు నిలవరు, ఎవరు పంజాలు చేసుకెళ్తారు వాళ్ళని తోచుకుని కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. పోలీసులు ఇప్పటికైనా తెలుసుకోవాలి, పోలీసులు ఎటువంటి ఆంక్షలు పెట్టాలి, ఎవరికైనా రైట్ ఆఫ్ యాక్ట్ వాళ్ళకు ఉందే, వెహికల్ వెనకాల వెళ్తానికి మాకు పర్మిషన్ ఉందే, అది ఎప్పటికీ కూడా జంక్షన్ దగ్గర ఆపేయడం జరిగింది. అలాగే నిన్న ఏదైతే నేను ప్రజా విప్లవం వస్తుందని చెప్పి, ప్రజల తిరుగుబాటు వస్తుందని చెప్పానో, జోగి రమేష్ గారు నిన్న ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఒక వ్యక్తిని నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి ఆడు సమాధానం చెప్పకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి పడితే గ్రామం గ్రామం తిరగబడి కాన్వాయ్ అతన్ని వదిలిపెట్టేంత వరకు కూడా ఆ కాన్వాయ్కి అడ్డం ఉందనంటే ప్రజా తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళందరికీ కూడా చవి చూపించారు. రేపు భవిష్యత్తులో అదే జరగకపోద్ది, రేపు రానున్న రోజుల్లో ఎవరైనా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏదైనా సందులోకి వెళ్తా సందులోంచి బయటికి రాని ఒక్కకుండా ఆపే పరిస్థితులు వస్తాయి. వీళ్ళు ప్రచారానికి చేయడానికి కూడా చేయలేని పరిస్థితుల్లోకి వీళ్ళు వెళ్తారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా తెలుసుకోవాలి, ఆయన పెట్టింది తప్పుడు కేసు అనే సంగతి తెలిసే రేపు రాబోయే రోజుల్లో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని చెప్పి ఢిల్లీ వెళ్తాం జరిగింది. వాళ్ళ కాళ్ళు పెట్టుకుని అయిపోయింది తప్పు అయిపోయింది అని అక్కడ చెప్తాడు, కానీ ఇక్కడ ప్రజలు చెప్పడానికి ఇది ఉండదు.
తప్పని సరిగా ఏదైతే ఉందో ఇందులో నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆని ముచ్చులాగా బయటికి వస్తారు అప్పుడు ఇల్లు ప్రజలకు సమాధానం చెప్పడానికి వైసీపీ ప్రభుత్వానికి ఏముండదో రానున్న రోజుల్లో వైసీపీకి పట్టం కట్టడానికి ఎలాగైతే ప్రజలు సిద్ధంగా ఉన్నారో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రాణదోలడానికి ప్రతి ఒక్కడూ కూడా చైతన్యంతో బయటికి వస్తున్నారు రోజు రోజుకు కూడా ఈ ఉర్దితి చూసుకునే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలోనే వాళ్ళు తల్లబట్టు కూర్చుంటున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు గాని కార్యకర్తలు గాని ఇవాల్టికి నెల్లాళ్ళలో ఒక్కడూ కూడా బయటికి వచ్చిన సందర్భాలు లేవు ఇప్పటికైనా తెలుసుకోవాలి జ్ఞానమోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేకత అనేది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఎలక్షన్ జరపడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రౌడీల్ని గోండాలు పెట్టుకుని ఎలక్షన్ చేయాలి అనుకుంటే ప్రజా తిరుగుబాటుతో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మన నవ్య ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి వ్యక్తిని ఎటువంటి ఆధారాలు లేకుండా మరి ఏమైనా ఆధారాలు ఉంటే దాదాపుగా నెల రోజులు కావస్తుంది మా అధినాయకుణ్ణి మరి రిమైండ్లకు పంపించి మీరు ఒక్క రూపాయైనా ప్రతి ఏ అకౌంట్ లోకి వెళ్ళింది అనేది ఇప్పటిదాకా మరి తేల్చలేకపోయిన సిఐడి అధికారులు సిగ్గుపడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ మరి అవినీతి సొమ్ముతో పెట్టిన పార్టీ అలాగే ఈ వైఎస్ఆర్ పార్టీ అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ మరి అటువంటి పార్టీ నాయకులు ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారు మా నాయకుడి గురించి మేము ధైర్యంగా దమ్ముగా చెప్తున్నాం మా నాయకుడు కడిగిన ముత్యమలే బయటకు వస్తారని చెప్పి మరి మీ నాయకుడి మీద ఉన్నటువంటి 16 కేసులు కాకుండా మరి ఏవైతే మరి కోర్టులో పిటిషన్ వేసి ఆపేరో 42 కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి లేవని చెప్పి మీరు చెప్పగలరా అని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాం అలాగే మరి స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 42 కేంద్రాల్లో ఈరోజు 42 సెంటర్లు ఏర్పాటు చేసి స్కిల్ అందించినటువంటి 250,000 మందికి స్కిల్ అందినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 100,000 మందికి పైగా మరి నైపుణ్యత పొంది మరి ఈరోజు వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది యువత ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు మరి మేము వైఎస్ఆర్ పార్టీకి ఒకటే చెప్తున్నాం మా నాయకుణ్ణి మీరు జైల్లో పెట్టించి మీ పార్టీకి మీ నాయకుడికి సమాధి మీకు మీరే రాళ్ళు పేర్చుకుంటున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం మా నాయకుడు కడిగిన ముత్యమలే మరి త్వరలోనే బయటకు వస్తున్నారు మీకు మీ పార్టీని మిమ్మల్ని మీ నాయకుల్ని వైఎస్ఆర్ పార్టీని మరి త్వరలోనే బంగాళాఖాతంలో కలిపారు దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తున్నాం న్యూ జింగిల్ బెల్ స్కూల్స్ ఏ సెకండ్ హోమ్ ఫర్ యువర్ కిడ్స్ నర్సరీ నుండి 10th క్లాస్ వరకు మా ప్రత్యేకతలు విశాలమైన తరగతి గదులు అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన ఆహ్లాదకరమైన వాతావరణం చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ గేమ్స్ పిల్లలకు స్కూల్ బస్సు సౌకర్యం కలదు వివరాల కోసం డైరెక్టర్ విశ్వప్రగడ సురేష్ ప్రిన్సిపల్ గడియాల విజయలక్ష్మి చౌదరి మా అడ్రస్ శ్రీరామ్ నగర్ 7th రోడ్ ఏలూరు ఫోన్ నెంబర్ 0812252529 మరియు 8985641967 7013265325